వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే రవి, బాగున్నామా? ఫైన్ సార్, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మనకి అవైలబిలిటీలో ఉంటూ 50 రూపీస్ తక్కువ ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉన్న బెస్ట్ పెన్నీ స్టాక్స్ కొన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. వెరీ గుడ్, మంచి క్వశ్చన్. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి. ఎస్, తక్కువ పెట్టుబడితో మార్కెట్లో మనం ఎంటర్ అయిపోవాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి క్వశ్చన్ అన్నమాట. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అండ్ ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఏంటంటే మనకి తక్కువ పెట్టుబడి అన్నది ఒక ఆస్పెక్ట్, అయితే తక్కువ రిస్క్ కూడా మనం ఆలోచించాలి. పెట్టుబడి ఒకటే కాదు, నేను ఎప్పుడు చెప్పేది ఏంటి, పెట్టుబడి భద్రంగా ఉండాలి, రిస్క్ తక్కువ ఉండాలి, మనకి రిటర్న్ తక్కువ వచ్చినా పర్వాలేదు, అంతేగాని పెట్టుబడి తక్కువ రిస్క్ ఎక్కువ ఉండకుండా ఉండాలి. కాబట్టి మనం దాని మీద మనం ఫోకస్ చేసి వెళ్తే బ్యాంకింగ్ రంగంలో అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద బ్యాంకు ఇన్వెస్ట్ చేసి ఒక పెద్ద షేర్ హోల్డర్గా ఉన్నటువంటి కంపెనీ ఏది, ఎస్ బ్యాంక్. ఒకప్పుడు ఎస్ బ్యాంక్ అంటే మనము అంటే అది ఒక రివల్యూషనరీగా ఇండియాలో వచ్చింది. అలాంటి ఎస్ బ్యాంక్ కొన్ని పరిస్థితుల్లో దానిలో కష్టాల్లో పడితే స్టేట్ బ్యాంక్ వెళ్ళి ఆదుకుని ఈ రోజున ఎస్ బ్యాంకు మన దాకా 36 అలాగా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 26-27 అలా ఉంది. సో అలాంటి బ్యాంకులో మనం పెడితే అది రివైవల్ పాత్రలో ఉంది, అంటే మళ్ళీ పరుగులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఇంకోటి ఏంటి, సాలిడ్గా స్టేట్ బ్యాంక్ పెట్టుబడి ఉంది కాబట్టి స్టేట్ బ్యాంక్ గైడెన్స్ ఉంది, స్టేట్ బ్యాంక్ నుంచి ఒక డైరెక్టర్ అందులో ఉండి మానిటర్ చేస్తున్నారు, కాబట్టి మేనేజ్మెంట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇట్లాంటి బ్యాంకులో మనం పెట్టుకుంటే ఇవాళ 27-28 కొనుక్కున్నాం, 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఏదో అదృష్టవశాత్తు 20కే వచ్చింది, మళ్ళీ కొనుక్కోవాలి. అంటే ఇలాంటి బ్యాంకుల్లో మనకేంటంటే సేఫ్టీ హ్యాపీగా ఉంటుంది, చక్కగా మళ్ళీ 3-4 నెలలు మళ్ళీ పర్ఫార్మెన్స్ బాగుండగానే మళ్ళీ జమ్మని 40 రూపీస్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొంత అమ్ముకోవచ్చు, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఇలా చక్కగా క్యాపిటల్ని 4 సార్లు 5 సార్లు మనము రౌండ్స్ అంటే తిప్పడానికి వీలుగా అయ్యేటువంటిది ఫస్ట్ నా రికమెండేషన్లో అయితే నా ఉద్దేశంలో ప్రస్తుతం మీరు అడిగారు అనుకోకుండా. సో దానిలో ఏంటిది, ఫస్ట్ది ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్లో అలాగ మంచి అవకాశం. ఇంకా అలాగే ఎప్పటిదో పాతవి మనం ఇందాక అంత ముద్ర మనం వీడియోలో చెప్పుకున్నాం, ఏమిటి షుగర్ అన్నది మనం ఎప్పుడు తింటాం, షుగర్ లేకుండా ఏళ్ళు ఉంటుందా? చిన్నపిల్లలు అయితే ఉత్తిరి తినేస్తారు, పెద్దవాళ్ళు అయితే ఏదో కాస్త మిక్స్ చేసుకొని చేసుకుంటారు. సో అలాంటి స్టాక్ బజాజ్ హిందుస్థాన్, అది ఒకప్పుడు చాలా మంచి వెలుగు పెరిగింది, సరే ఏదో మేనేజ్మెంట్లో బ్రదర్స్ గొడవలు ఈ వాటి వల్ల కొంచెం తక్కువ పెట్టుకుంటుంది. ఇప్పుడు బజాజ్ హిందుస్థాన్లో మనం పెట్టుబడి పెడితే షుగర్ కాబట్టి, షుగర్కు ఇదివరకు ఓన్లీ షుగర్ ఒక్కటే చేసేవాళ్ళు, అంటే ఇంకో వేరేది ఉండేది కాదు. ఇప్పుడు బై ప్రొడక్ట్స్ వచ్చాయి, ఎథనాల్ అని బై ప్రొడక్ట్ వచ్చింది. ఈ ఎథనాల్ బై ప్రొడక్ట్ ఏంటి, ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ ఎనర్జీ అనమాట. సో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, రాబోయే కాలంలో మనకి అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి కాబట్టి. ఈ ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ షుగరు, ఏ షుగర్ కంపెనీ అయినా సరే దానికి ఈ లింకేజ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఉన్నాయి. అలా లింకేజ్ ఉన్నటువంటిది కాకతీయ మనకి లోకల్గా కాకతీయ పవర్ సిమెంట్ అండ్ పవర్ ఉంటుంది కదా, దానికి కూడా అలా ఉంటుంది. సో అది కూడా మనకి బిలో 50 రూపీస్. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి, బిలో 50 రూపీస్ ఉండి మంచి పొటెన్షియల్ ఉండి మంచి దానికి ఏమంటారు ఫ్యూచర్ ఉండి ప్రాస్పెక్ట్స్ ఉండి మన రిస్క్ తక్కువ ఉన్నటువంటి కంపెనీస్లో రెండోది ఏంటి, బజాజ్. ఇంకా అలాగే మనము కిందకు వెళ్ళిపోతే మనకు బట్టలు కావాలనుకున్నాము, ఇండస్ట్రీ కావాలనుకుంటున్నాము, వాటిలో ఉండే ట్రైడెంట్ అని ఒకటి, ట్రైడెంట్ వినే ఉంటారు, ట్రైడెంట్ ఈజ్ వెరీ గుడ్, అది డైవర్సిఫైడ్ కంపెనీ, అది కూడా సంబేర్ అరౌండ్ 40-40 రూపీస్ అలా ఉంటుంది. సో ఇవి ఈ కంపెనీలు మనం కొనుక్కున్నప్పుడు ఒకేసారి ఒకే కంపెనీలో 1000 షేర్లు కొని ఆ తర్వాత లబోదివ్వకూడదు. ఎస్, ఎప్పుడైనా కూడా డైవర్సిఫికేషన్ ఉండాలి. సో అలాగే మనం ఇప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో తయారు చేసుకోవాలి, ఈ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో మనకి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి పెన్నీ స్టాక్స్ అంటే ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ దానికి తక్కువ ఉన్నప్పటికీ, మనం చూసేది మార్కెట్ క్యాపిటలైజేషన్ దానికి తక్కువ ఉన్నప్పటికీ పొటెన్షియల్ ఎక్కువ ఉండాలి. లేదు సెల్ ఫోన్స్ మనకి అందరికీ తెలిసింది, వొడాఫోన్ ఉంది కదా, వొడాఫోన్ ఐడియా ఉందా? వొడాఫోన్ అది ఇటు అటు ఆడుతుంది బిర్లా వాళ్ళది, వొడాఫోన్ బిర్లా వాళ్ళ కంపెనీ, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంత పెద్ద బ్రాండ్ అది. సో ఇటు అటు ఆడుతుంది, కొంతకాలానికి అది స్టెబిలైజేషన్ అవుతుంది, డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది ఐ థింక్ 14-13 రూపాయలు ఉంటుంది, వొడాఫోన్లో పెట్టుకోవచ్చు. ఇట్లాగ మనకి ఇంకా వొడాఫోన్ ఒకటి వదిలేసిస్తే ఇంకా చిన్నవి, ఇంకా మనం కొంత దీనికి వెళ్తే మెడిసినల్గా కంపెనీస్ చాలా ఉన్నాయి, మెడికల్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆ వాటిల్లో పెట్టుకోవచ్చు. వాటిల్లో పెట్టుకుంటే కూడా
లేదు టోల్ వి నాయిడా టోల్, నాయిడా టోల్ అంటే వాళ్ళు కరెక్ట్ చేస్తారన్నమాట. నాయిడా వైపు వాళ్ళకి కొన్ని రోడ్స్ ఇచ్చేసారు కాంట్రాక్ట్కి, వాళ్ళకి లీజుకు ఉంటుంది. మనకి ఇక్కడ మీరు ఎప్పుడైనా ఓఆర్ఆర్ వెళ్ళారు, ఓఆర్ఆర్ వెళ్ళే టోల్ గేట్ చూసారు, ఎస్, అలాగే బాంబే హైవే వైపు టోల్ గేట్, టోల్ గేట్, అలా ఏ హైవేకి వెళ్ళినా కూడా మనకి టోల్ గేట్ కడతాం. అవును, ఇలాగ టోల్ గేట్ కట్టి కలెక్ట్ చేసేటువంటి కంపెనీ నాయిడా టోల్. ఓకే, మంచి పొటెన్షియల్ ఉంది. ఇలా రివైవల్ పాత్రలో ఉండేటువంటి కంపెనీస్లో మనం పెట్టుబడి పెడితే మనకి అంటే ఒక్కొక్కసారి ఆ స్టాక్ మనకు అనుకున్నా కూడా దొరకదు. ఎస్, మనం జాగ్రత్తగా దాని మీద కన్ను వేసి ప్రతిరోజు ట్రై చేస్తుంటేనే అలాంటి కంపెనీలు మనకు దొరుకుతాయి. అవును, ఆ కంపెనీలు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 కంపెనీలు కనుక మనం పెట్టుబడి పెడితే ఒకటి ఏంటంటే వీఆర్ సేఫ్ రిగార్డింగ్ క్యాపిటల్, మన పెట్టుబడికి డోకా లేదు, చక్కగా ఎటువంటి పరిస్థితుల్లో డోకా లేదు. 5 కంపెనీల్లోనూ మనం నేనేం చెప్తానంటే 10,000, 10,000, 10,000 కంపెనీ షేర్ వాల్యూ ఎంత అని చూడకండి. 50,000 పెట్టాం, 10,000కి ఎన్ని ఎస్ బ్యాంకులు వస్తాయి అన్నీ కొనండి, ఎస్, 10,000కి ఎన్ని ట్రైడింగ్ వస్తాయి అన్నీ కొనండి. అంటే మనం అమౌంట్ని అలా డైవర్సిఫై చేయాలి, ఎస్, అలా 5 పెట్టాలి. పెట్టి మనం పెడితే ఖచ్చితంగా వీల్ మేక్ గుడ్ మనీ. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఇండియాకి గొప్పతనం ఏంటి, ఇవాళ ఇండియాకి మనకి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే 60 ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు 60% ఉన్నారు యూత్. వీళ్ళకి క్వాలిటీ మనము ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎస్, ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వాలి, వీళ్ళని ఎంప్లాయబుల్గా చేయాలి, వీళ్ళని పాజిటివ్ అవుట్లుక్లో పెట్టాలి. ఇండియాకి అది పెద్ద అడ్వాంటేజ్ అనమాట. మనం ఇంత పెద్ద పాపులేషన్ అది కాదు, అడ్వాంటేజ్ ఏంటంటే యూత్ ఎక్కువ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన తెలివితేటలు కలిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మనకి మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎస్, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ కంపెనీల్లో ఏ కంపెనీలో చూసినా సరే చక్కటి పిల్లల్ని తీసుకుని రివైవ్ అవుతున్నాయి. ఎస్, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవాళ మనకి గ్లోబల్గా మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. గ్లోబల్గా అసలు ఏంటంటే ఎందుకని మీరు ఇలా సక్సెస్ కాలేకపోతున్నారు, ఎక్కడ బిగ్ హడ్డీలు, ఏ కాస్ట్ మీరు తగ్గించుకోవాలి, ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి కంపెనీలు ఇండియన్ కంపెనీస్ షార్ట్ రన్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు లేవు. అన్ని కంపెనీస్ కూడా వెరీ కాంపిటేటివ్గా వచ్చేస్తున్నాయి. మనకి Q3 రిజల్ట్స్ అంటే డిసెంబర్ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో, ఈ జనవరిలో డిసెంబర్ రిజల్ట్స్ వచ్చేసాయి, కొన్ని ఫిబ్రవరిలో వస్తున్నాయి, ఆ రిజల్ట్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. సార్, ఇప్పుడు ఇందులో చూసుకుంటే సార్ మనము లో రిస్క్ పెన్నీ స్టాక్స్ ఉన్నాయి, హై రిస్క్ కూడా ఉన్నాయి కదా సార్? అంటే లో రిస్క్ హై రిస్క్ వీటి గురించి ఏమన్నా కొంచెం. ఎస్, లో రిస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి మ్యాక్సిమం నాకు ఇప్పుడు ఆ రిస్క్ ఎక్కువ నా మనసులో నడుస్తుంది కాబట్టి రిస్క్ గురించి చెప్పాను. అదే గాలివాటం కంపెనీలు ఉంటాయన్నమాట కొన్ని, అంటే అవి మనం చూస్తూ ఉంటాము 5 రూపాయలు కాస్తా 30 అవుతుంది, 30 కాస్తా 5 అవుతుంది. అవును, మనం కరెక్ట్ లైన్లో పడ్డాము అంటే 5:30 అయినప్పుడు ఆనందం, 35 అయినప్పుడు మనం ఉల్టా పుల్టా. సో అందువల్ల ఏంటంటే అలాంటి స్టాక్స్ మన పేరు చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు, కంపెనీస్ లైక్ సుజలాన్ అవి పరిగెట్టేస్తాయి. వాటిలో ఏంటంటే ఆపరేటర్స్ అని ఉంటారు, ఆపరేటర్స్ ఇవి ఆపరేటర్ డ్రివెన్ స్టాక్స్, ఇది కొంతమంది మ్యానిపులేషన్స్. సో ఇలాంటి మ్యానిపులేషన్స్ జరిగి ఈ కంపెనీలన్నీ పైకి వెళ్ళిపోతాయి, పై రేట్లకు వెళ్ళిపోతాయి. అలాంటి కంపెనీలో పెట్టినప్పుడు మాత్రం మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే మనము ఆ దాన్నే ఇంకొక టైప్ ఆఫ్ దీన్ని కూడా వర్ణించవచ్చు, జీరో ఆర్ హీరో. ఎస్, అంటే యూ విల్ బికమ్ జీరో ఆర్ యూ విల్ బికమ్ హీరో, అంటే పూల్ డబ్బులు సంపాదించవచ్చు. సో అలాంటి స్టాక్స్ లో పెట్టాలా లేదా అనేది మన ఇండివిజువల్ వ్యక్తిగత నిర్ణయం. ఎస్, అర్థమైందా? నేనైతే హార్డ్ అండ్ మనీతో అలాంటి చేయకండి, లాభాలు వచ్చాక మీరు యూ కెన్ టేక్ ఏ కాల్ ఆన్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.